ఇంటింటికి తిరుగుడు అక్క అన్న అని మందలిచ్చుడు బోట్లు పెట్టుడు దాండాలు పెట్టడు కాళ్ళు మొక్కుడు హామీలిచ్చుడు పార్టీల మీటింగులు ఆ దావతులు సుక్క ముక్క మూడు నెలలు ఏమన్నా నడిచిందా మునుగోడులా తెలంగాణ ఓటర్లంతా మునుగోడు దిక్కే చూసిరి వాళ్ళ కున్న భాగ్యము మాకు లేకపోయా అని మస్తు రంది పడిని కడుమోళ్ళంతా ఓట్లు పడ్డాయి ఇక ఇయాలకి మునుగోడు ఓటర్ దేవుళ్ళు మన లెక్కనే మామూలు పబ్లిక్ అయినరుళ్ళ ఏమో అనుకున్నాం ఓటే చుట్ల అందరికంటే ముందున్నారు మునుగోడు నూటికి తొంభై మూడు మంది ఓటేసి పాత రికార్డును దాటేసిండ్రు మూడున్నర ఏళ్ల కింద జరిగిన మునుగోడ ఎన్నికల తొంభై ఒక్క మంది ఓట్లేసిరాట ఆఖరి మూడు గంటలు సెంటర్ మును బరంతా రాత్రి కూడా ఇంతింత పొడుగు లైన్లు కనబడ్డాయి సెంటర్ కార్డ్ ఏవలసిన వాళ్ళంతా ఈవీఎం లా కట్టుకొచ్చిపోతే మిషన్లన్నీ తీసుకొచ్చి నల్గొండ పాలిటెక్నిక్ కాలేజ్ గోదాం లో వచ్చి గట్టిగా బంద వస్తువు మరి మునుపు కట్టే పెరిగిన ఓటింగ్ ఎవరికి ఫైదా అనేది లెక్కలేసుకుంటున్నాయి మూడు పార్టీలు మునుగోడను కొత్తగా తిరిగినాం పక్కా డెవలప్ చేస్తామని హామీలు ఇచ్చినాం సర్కారు ఇస్తున్న పథకాలు చూసి కార్కే కుదీర్ అనేది గులాబీ పార్టీ వాళ్ళనికి వస్తున్నమాట ఏహే అంత ఉత్తమం వచ్చాడు రాజగోపాల్ సార్ రాజీనామా వచ్చే ఎన్నర్ర అని పెద్ద లీడర్ అంతా మునుగోడుతో దొక్కిరు గవర్నమెంట్ మీద వ్యతిరేక ఉన్నది కాబట్టి బగ్గా ఓట్లు వేసిండ్రు పెరిగిన ఓటింగ్ అంతా మా కోట ఓట్లే అని బీజేపీ వాళ్ళు హుజురాబాద్ కూడా మున్పు కంటే ఓటింగ్ పెరిగితే కమలమే గెలిచింది మునుగోడ్ లో కూడా పక్కా గదే జరుగుతుందని నమ్మిక తోటి ఉన్నారు మునుగోడు కాంగ్రెస్ అడ్డా సెంటిమెంట్ మళ్ళా కలిసి మా ఆడిబిడ్డే గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్న ముచ్చట ఏహే మూడు పార్టీలు కాదు నన్నే నమ్మిరు నన్నే గెలిపిస్తారని సార్ అయితే గట్టిగా ప్రచారం చేసుకుంటున్నాడు బహుజన రాజ్యం సమే బగ్గా ఓట్లేసిరు మా పార్టీ గెలుస్తుంది అని బిఎస్ పోలు కూడా ఆశతో ఉన్నారట హాయి తారనాడు ఈవీఎం లో తెరి ఓట్లు లెక్క పెట్టాం కదా వెళ్తుంది మునుగోట్లు గెలిచేదెవరో మునిగేదెవరో